వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా జమ్మికుట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దేశిని స్వప్నకోటి వైస్ చైర్పర్సన్ మాట్లాడుతూ, పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్యుఐ నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రం కోసం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో కొట్లాడిన వ్యక్తి పొన్నం ప్రభాకర్. ఆంధ్ర ఎంపీలు పొన్నం ప్రభాకర్పై పేపర్స్ ప్రెస్ చేసినప్పటికీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ బిల్లు పాస్ అయ్యే విధంగా పోరాడిన వ్యక్తి పొన్నం ప్రభాకర్. తను ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో చల్లగా ఉండాలని, భగవంతుని ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలని, తను రాజకీయంగా అంచెలంచెలుగా ఎదగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొంగోని వీరన్న, ఎడగంద్ర స్వరూప, శ్రీహరి, దేశిని రాధా సదానందం, పుణగంటి సారంగం, మాజీ సర్పంచ్ పోరం అధ్యక్షులు మధురెడ్డి వెంకటరెడ్డి, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, జిల్లాల తిరుపతి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి సజ్జు, కాంగ్రెస్ నాయకులు ఎర్రం సతీష్ రెడ్డి, దేశిని శ్రీనివాస్, ఉడత వెంకటేష్, ఓజ్జ శ్రీనివాస్, సంకిన సురేష్, కరుణాకర్ రెడ్డి, దేవరాజ్, రాజ్ కుమార్, మేడిపల్లి ఓదెలు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజులలో ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని ఆ భగవంతుడు అంత సంపూర్ణమైన బలం ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై పుణ్యం, జై కాంగ్రెస్. రవాణా శాఖ మంత్రివర్యులు, బీసీ శాఖ మంత్రులు, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో అందరూ ఘనంగా పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులకు, ప్రజలకు, వార్డు అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు జన్మదినం సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఉన్నత పదవులు అలంకరించాలని, గొప్ప స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు.